కాకినాడ జిల్లాలో సైన్స్ డే వేడుకలు సంబరాలు అయ్యే ప్రైవేట్ ప్రభుత్వ రంగ విద్యా సంస్థల్లో ఘనంగా జరిగాయి. గాయత్రి విద్యా సంస్థలకు సంబంధించి విద్యార్థులు అనేక పరికరాలు ఈ సైన్స్ డే సందర్భంగా ప్రత్యేక ప్రదర్శనలో ఉంచారు. ప్రధానంగా ప్రస్తుతం మానవులు ముఖ్యంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, పచ్చదనం, నీరు పరిశుభ్రంగా ఏ విధంగా ఉంచాలి, బయోగ్యాస్, ప్రస్తుతం వానరాలు ఏదైతే కోతులు ప్రజలను ఇబ్బందులు పెడుతున్నాయో వాటిని దూరంగా పంపించేందుకు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మన నివాసాన్ని ఏ విధంగా కట్టుకోవాలి, ముఖ్యంగా పర్యావరణ పరిరక్షణ కోసం మనం పూర్తిగా ప్లాస్టిక్ని విడనాడి ఎటువంటి సంచులు వాడాలి, ఇలా తనదైన శైలిలో కాకినాడ జిల్లాలో గల గాయత్రి విద్యా సంస్థల్లో విద్యార్థులు అనేక పరికరాలు, దాదాపు వందలాదిగా పరికరాలు 4వ తరగతి నుంచి 10వ తరగతి చదువు విద్యార్థులు ఈ ప్రదర్శనలో ఉంచారు. ప్రత్యేకంగా వారు తయారు చేసిన ఈ పరికరాలని కూడా తనదైన శైలిలో ఆకట్టుకున్నాయి. ఖచ్చితంగా మానవాళంతా ఈ విధంగా పరికరాలు తయారు చేసినట్లయితే సమస్త మానవాళి, ముఖ్యంగా సకల జీవరాశులు కూడా ఆనందంగా జీవిస్తాయని పేర్కొన్నారు. నేషనల్ సైన్స్ డే సందర్భంగా మా గాయత్రి విద్యా సంస్థల్లో మేము సైన్స్ ఫెయిర్ నిర్వహించడం జరిగింది. దానిలోనే ఒక 7th క్లాస్ అబ్బాయి ఇది చాలా చిన్న చిన్న ఎక్విప్మెంట్స్తో ఒక మంచి పరికరం తయారు చేశాడు. అదేంటంటే మన ఊళ్ళో కోతులు అవి ఎక్కువ తిరుగుతున్నాయి, అలాగే పొలాల్లో కూడా కోతులు ఎక్కువగా తిరగడం అనేది తనకి ఎలా తట్టిందో మరి. మేము కూడా స్కూల్లో క్లాసెస్ చెప్పేటప్పుడు అది కూడా తను చాలా చక్కగా వింటాడు. వాడు ఇది ఒక పరికరం తయారు చేశాడు. అదేంటంటే ఇది ఈ బాటిల్, ఈ పైపు, ఈ ప్లాస్టర్స్ అవన్నీ మనకి ఇంట్లో ఉండేవే. దీంట్లో ఒక చిన్న గ్యాస్ లైటర్ పెట్టి చిన్న పెర్ఫ్యూమ్ కొట్టి వాడు ఇలా దీన్ని బ్లో చేయగానే ఇందులోంచి ఒక పెద్ద సౌండ్ వస్తుంది. ఆ సౌండ్తోనే కోతులన్నీ వెళ్ళిపోతాయి. ఇలాంటి చిన్న చిన్న మెటీరియల్స్తో ఒక మంచి యూస్ఫుల్ ఐటమ్ చేయడం అనేది మా అందరికీ చాలా హ్యాపీగా ఉంది. నేషనల్ సైన్స్ డే సందర్భంగా గాయత్రి విద్యా సంస్థల్లో పిల్లలందరూ ఎంత చక్కగా ఎగ్జిబిట్స్ ఏర్పాటు చేశారు, వాటన్నిటిని చక్కగా వివరించారు. 8th, 9th, 10th క్లాసెస్ వాళ్ళు సీనియర్స్, 6th, 7th వాళ్ళు జూనియర్స్, వాళ్లే కాకుండా 4th క్లాస్, 5th క్లాస్ వాళ్ళు కూడా చాలా ఉత్సాహంగా దీనిలో పార్టిసిపేట్ చేసి రకరకాల విషయాల గురించి చర్చించడం జరిగింది. పిల్లలందరూ చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. అందుకని పిల్లలందరికీ ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నాను.